హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార హోరు నేటితో ముగిసిపోతుంది. మరి అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించమని హుజూరాబాద్ ప్రజలకు ఎలాంటి వరాలిచ్చింది? ఏం హామీలిచ్చింది? అభివృద్ధే తమ తారక మంత్రంగా టీఆర్ఎస్ చేసిన ప్రచారం మంచి ఫలితాలనే ఇచ్చింది. మొదట మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా వచ్చిన నేతలు దాదాపు స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరించారు. ఆ తర్వాత దళిత బంధు ప్రకటించారు. అది టీఆర్ఎస్కు ఎంత లాభించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల గతి రీతుల్నే మార్చేసిన పథకం అది. అంతేకాకుండా మరో 400 కోట్ల రూపాయల అభివృద్ధి హామీలిచ్చారు. ఇవి కాకుండా 5,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వబోతున్నారు. హుజూరాబాద్లో మెడికల్ కాలేజ్ హామీ ఇచ్చారు. హరీష్ రావు తదితర నేతలు కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం చేరేలా అనేక హామీలిచ్చారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి స్థానికంగా ఉండేవాడు కావడం, ఉద్యమకారుడు కావడం మరో కలిసొచ్చే అంశం. పెరిగిన పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధర, నిత్యావసర వస్తువుల ధరలు బీజేపీకి మైనస్ కాబోతున్నాయి. వ్యక్తిగా ఈటలకు మంచి పేరే ఉన్నా బీజేపీలో చేరడం ఆయనకు మైనస్ కాబోతోందని విశ్లేషకుల భావన. మరోవైపు దళిత బంధు పథకాన్ని బీజేపీనే ఆపించింది అనే ప్రచారం కూడా బీజేపీకి మైనస్ కాబోతోంది. నిజానికి ఈ పథకం ఆపి టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలన్నది బీజేపీ వ్యూహం కావచ్చు, కానీ అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నియోజకవర్గం అభివృద్ధికి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. ఈటల గెలిస్తే ఇవన్నీ ఆగిపోతాయనే భావన ఓటరు మదిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో.